నిర్మాత ఎంసీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అసంఘటితంగా ఉన్న జర్నలిస్టులను ఐక్య ఉద్యమ శాస్త్రిగా మార్చిన పాత్రిక మేధావి మానికొండ చలపతిరావుని ఐజయు జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు చెప్పారు. జాతీయ యూనియన్తో పాటు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ వ్యవస్థాపకులు కూడా చలపతిరావు గారేనని అన్నారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక క్రాంతి భవన్ దగ్గర యూనియన్ పతాకాన్ని ధర్మారావు ఆవిష్కరించారు. ఆ తర్వాత నాగవల్లి వంతెన రోడ్లో ఉన్న చలపతిరావు విగ్రహానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడారు. తొలి ప్రధాని నెహ్రూకు అనధికార రాజకీయ సలహాదారుగా వ్యవహరించి ప్రెస్ కమిషనర్ వర్కింగ్ జర్నలిస్టులు చట్టం ప్రెస్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా రావడానికి చలపతిరావు గారిని అన్నారు. పద్మభూషణ్ బిరుదును తిరస్కరించిన నిరాభరణుడు చలపతిరావు గారిని ఆయన జన్మస్థలం శ్రీకాకుళం కావడం గర్వ కారణమన్నారు. వ్యవస్థాపకుడు మణికొండ చలపతిరావు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక దినోత్సవం ఈ సందర్భంగా వ్యవస్థాపకులైన చలపతిరావు గారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు యావత్ దేశంలో అసంఘటితంగా ఉన్న జర్నలిస్టులందరికీ మొట్టమొదటిసారిగా వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని తీసుకురావడంలో, అలాగే దేశంలో తొలి ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేయడంలోనూ, ఇప్పుడున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపనలోనూ పండిట్ నెహ్రూ గారికి సలహాదారుడిగా ఉంటూ ఆయన భారత జర్నలిస్ట్ ఉద్యమానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన శ్రీకాకుళంలో జన్మించడం ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు గర్వపడాలి. ఈరోజు ఈ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కరోనా నేపథ్యంలో అనేక జిల్లాల్లో రాలిపోతున్న జర్నలిస్టులు ఒకసారి స్మరించుకున్నప్పుడు, ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు ఈ కరోనా బారిన పడి చనిపోతున్నా ప్రభుత్వం అసలు ఏమీ చేయమకుంటున్నట్లేదు, కనీసం సాయం కూడా అందించడం లేదు. ఈ సందర్భంగా కనీసం పద్మభూషణ్ లాంటి బిరుదుని తిరస్కరించి ప్రపంచ జర్నలిస్ట్